హలో, నేను మిస్ యేసరావు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చిన రోజే డీజీపీ బదిలీ జరిగింది. నరేంద్ర మోడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా జవహర్ రెడ్డి బదిలీ ఉండబోతోంది. చీఫ్ సెక్రటరీగా ఆయన చేయనన్ని తప్పులు మరొకరు ఎవరు చేయలేదు, కాబట్టి ఖచ్చితంగా ఆయన బదిలీ ఉంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. తాజాగా జరిగినటువంటి పరిణామాలను చూస్తే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా, పోస్టల్ బ్యాలెట్లు లేదా ఉద్యోగుల ఓటింగ్ విషయంలో కూడా పక్షపాతంగా వ్యవహరించారు జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి యంత్రాంగం అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆయన బదిలీ కన్ఫర్మ్ అని చెప్పి తెలుస్తోంది. అంతేకాదు, పెన్షన్ల విషయంలో ఏ విధంగా వ్యవహరించాడు జవహర్ రెడ్డి అనేటువంటి విషయం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. గతంలో ఏప్రిల్ సందర్భంగా పెన్షన్లు, సామాజిక పెన్షన్ల విషయంలో వృద్ధులు చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం జవహర్ రెడ్డి అనేది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఒక ఫిర్యాదు. అలాగే మే నెలలో డైరెక్ట్గా తీసుకెళ్లి పెన్షన్లు ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లో వేయటం అనేది కూడా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి ఆయన ట్రై చేశారు అనేది మరొక కంప్లైంట్. తాజాగా జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ సందర్భంగా కూడా ఆయన రకరకాల జిమ్మికులు చేసి తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు ఓటు శాతం అనేది కూడా వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జవహర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీ నుంచి తప్పించేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. ఇంతకీ జవహర్ రెడ్డి చేసినటువంటి పొరపాట్లు ఏంటి, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏ విధంగా వ్యవహరించారనేది ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఎన్నికల కోడ్డు అమల్లోకి వచ్చాక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జవహర్ రెడ్డి అనేక సందర్భాల్లో వ్యవహరించారనేది కూడా అందరికీ తెలిసిందే. సో జవహర్ రెడ్డి పైన వేటు పట్టడానికి సవాలు లక్ష కారణాలు కనిపిస్తున్నాయి. వేటు వేయడానికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి చీఫ్ సెక్రటరీ ఎవరైనా ఉన్నారంటే జవహర్ రెడ్డి పేరే మనకి వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఎంతమంది ఓటేస్తారో ముందే తెలిసినా తగిన ఏర్పాట్లు చేయలేదు. జనరల్గా ఫామ్ 12 ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది వచ్చి ఓటేస్తారు, వాళ్ళకి ఏర్పాట్లు ఎలా చేయాలి, ఎన్ని ఫెసిలిటేట్ సెంటర్లు పెట్టాలి, ఇవన్నీ కూడా ముందుగా అవగాహన ఉండాలి. కానీ ఆ విషయంలో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, పెన్షన్ల పంపిణీలో కూడా వృద్ధుల్ని ఇబ్బంది పెట్టేలా ఆదేశాలు జారీ చేసినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, దీనందరికీ కారణం జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటర్ల మనసును మార్చాలి అనేటువంటి ప్రయత్నం జవహర్ రెడ్డి ఒక ఐఏఎస్గా చేస్తున్నారనేది ఆయన మీద తెలుగుదేశం పార్టీ తరచు చేస్తున్నటువంటి ఆరోపణలు, అలాగే కంప్లైంట్స్ కూడా. ఇంటి దగ్గరే పెన్షన్లు ఇవ్వకుండా అధికార పార్టీకి మేలు చేసేలా ఆయన వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్లో 33 మంది వృద్ధులు చనిపోవడానికి కారణం కూడా యంత్రాంగాన్ని సక్రమంగా నడిపించలేకపోయినటువంటి జవహర్ రెడ్డి యొక్క వైఫల్యం కింద విపక్షాలు చూస్తూ ఉన్నాయి. అలాగే మే నెలలో పెన్షన్ల విషయంలో కూడా కావాలని గ్రామ వార్డు సచివాలయాల్లో ఇవ్వకుండా బ్యాంకుల్లో జమ చేసినటువంటి ఒక తీరు కూడా ఇప్పుడు జవహర్ రెడ్డి విమర్శలకు కారణమవుతుంది. తొలగించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల స్థానంలో నియామకాలకు జగన్ విధేయుల్ని ఎంపిక చేసి ఎన్నికల కమిషన్కు పంపించడంలో జవహర్ రెడ్డి తన తెలివిని ప్రదర్శిస్తూ ఉన్నారు అనేది కూడా మరొక ఆరోపణ ఆయన మీద ఉంది. విజయవాడలో జగన్ మీద గులకరాయి దాడి జరిగింది. ఆ సందర్భంగా ఆ దాడి వెనుక భద్రతా వైఫల్యం ఉంది. ఒక చీఫ్ సెక్రటరీగా ఆయన దాన్ని కూడా సమీక్షించాలి. కానీ డీజీపీ రాజేంద్ర నాథరెడ్డితో కానీ లేదా సీఎంఓతో కానీ సమీక్షించినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. ఎన్నికల కోడ్ వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుకు ఆదేశం చేసి చేశారు. సీఎంఓ ఆఫీసు కేంద్రంగా చేసుకొని ఒక కీలకమైనటువంటి ఐఏఎస్తో కలిసి జవహర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఉంటూ ఏ విధంగా చేస్తున్నారు అనేది సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగులను అడిగితే తెలుస్తుంది. సీసీఎల్ఏ అధికారులకు అనధికారికంగా మౌఖికంగా ఆదేశాలు జారీ చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేయాల్సిందే, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాల్సిందే అనేటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారిగా ఆయనకు పేరుంది. ఆయనకు అలాంటి ఆరోపణ కూడా ఉంది. జగన్ అనుకూల కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లు అన్నీ కూడా క్లియర్ చేసేసారు. ఎవరికి పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేశారు. వాస్తవంగా కాంట్రాక్టుల బిల్లులు చెల్లించడానికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది. ఆ క్రమ పద్ధతి ప్రకారమే బిల్లులను చెల్లించాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లుగా, వాళ్ళ బిల్లులు చెల్లించడానికే ప్రాముఖ్యతనిచ్చి
సిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి ఆదేశం ప్రకారం ఆయన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించి స్వామి భక్తిని ప్రదర్శించారు అనేది జవహర్ రెడ్డి మీద ఉన్నటువంటి. ఇక ఓటర్ల జాబితాలు దాదాపు సంవత్సరం నుంచి కూడా ఓటర్ల జాబితాను తయారు చేసేటువంటి ఓట్ల చేర్పులు అలాగే తొలగింపుల ప్రక్రియ కొనసాగినటువంటి క్రమంలో కూడా జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా అధికార యంత్రాంగాన్ని సక్రమంగా కదిలించలేకపోయారు. భారీగా దొంగ ఓట్ల నమోదు జరిగింది. అలాగే దొంగ ఓట్ల నమోదుతో పాటు ఆయా జిల్లాల్లో ఉండేటువంటి అధికార యంత్రాంగంతో అనుకూలంగా మలిచేలా ప్రయత్నం చేశారు అనేటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఉంది. ఇప్పటికి కూడా ఓటర్ లిస్టులో దొంగ ఓట్ల వ్యవహారం, దొంగ ఓట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘమే గ్రహించింది. దాదాపు ఏ రాష్ట్రంలోకి వెళ్ళని విధంగా అనేక సార్లు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పరిశీలకులు వచ్చి దొంగ ఓట్ల వ్యవహారాన్ని పరిశీలించి వెళ్ళారు. అయినప్పటికీ జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దొంగ ఓట్లు భారీగా చేరాయనేటువంటి ఒక ఆరోపణను ఎదుర్కొంటున్నారు విపక్షాల నుంచి. ఇక ప్రభుత్వ ఉద్యోగులతో మళ్ళీ జగన్ ఎందుకు రావాలి అనేటువంటి కార్యక్రమంలో ఈయన పార్టిసిపేట్ చేశారు. వై జగన్ నీడ్స్ ఏపీ అనేటువంటి కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించి అధికార యంత్రాంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మరల్చడంలో జవహర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఇటీవల విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకు సంబంధించి విడుదల సందర్భంగా కూడా ఆయన తెర వెనుక బాగా పనిచేశారు. ఆరువలో కీలక ఎన్నికల విధుల్లో జగన్ అనుకూల అధికారుల నియామకం జరిగింది, ఇది వినిపిస్తుంది. రిటర్నింగ్ ఆఫీసర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరిని ఎక్కడ వేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏమున్నాయి, ఆ నియోజకవర్గాల్లో ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎవరెవరిని నియమించాలి, అక్కడ ఆరువల్ని ఎవరు నియమించాలి అనేటువంటి విషయంలో కూడా జవహర్ రెడ్డి ముందస్తుగా ప్రణాళిక ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని నియమించారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అధికార పార్టీ అక్రమాల మీద ప్రతిపక్షాల ఫిర్యాదులను ఎప్పుడు పట్టించుకోలేదు, ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు, కానీ ఎప్పుడు జవహర్ రెడ్డి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు అనేది ఆయన మీద ఉన్నటువంటి మరొక విమర్శ. ఈయన వాస్తవంగా 1990 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసరు. జవహర్ రెడ్డి స్వస్థలం జగన్మోహన్ రెడ్డి జిల్లా. జగన్ సర్కార్లో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. 2022 డిసెంబర్న ఏపీ చీఫ్ సెక్రటరీగా నియామకమయ్యారు. అంతకుముందు నీలం సాహ్ని, నీలం సాహ్నికి ముందు ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆ ఇన్ఛార్జికి ముందు ఎల్వి సుబ్రహ్మణ్యం. అంటే దాదాపుగా చీఫ్ సెక్రటరీలు అందరూ మార్చుకుంటూ వచ్చారు. కడప జిల్లాకు సంబంధించినటువంటి జవహర్ రెడ్డి దగ్గర ఆగిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు ముఖ్యమంత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పోస్టులో పనిచేశారు ఆయన. 4 సీనియర్లు ఉన్నారు ఐఏఎస్లు, వాళ్ళని కాదని జవహర్ రెడ్డికి సిఎస్ పోస్టింగ్ ఇచ్చారు. 1988 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి పేరు సిఎస్ పోస్టుకు పరిశీలించారు. సీనియారిటీలో ముందున్న డాక్టర్ గిరిధర్, అరవణి, నీరబ్ కుమార్ ప్రసాద్, డాక్టర్ పూనం మాలకొండయ్య, కరికాల బలవన్, వీళ్ళందరూ కూడా సీనియర్స్ జవహర్ రెడ్డి కన్నా కూడా. అయినప్పటికీ కూడా ఆయనకే సిఎస్ ఇచ్చారు. 2024 జూన్లో రిటైర్ కాబోతున్నాడు జవహర్ రెడ్డి. సో జూన్లో అంటే ఎలక్షన్స్ అయిపోగానే ఇమీడియట్గా ఆయన రిటైర్ అయిపోతున్నారంటే ఇన్ని రకాలుగా సానుకూలంగా చేయాలో జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సానుకూలంగా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జూన్లో రిటైర్ కాబోతున్నారు కాబట్టి. జవహర్ రెడ్డి స్థానంలో ఆర్పి సిసోడియా లేక నీరబ్ కుమార్ ప్రసాద్కు సిఎస్ ఛాన్స్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ టూర్ ఉంది. ఈ నరేంద్ర మోడీ టూర్లో లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల్ని ఒక నివేదిక రూపంలో పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ ఇద్దరు కూడా నరేంద్ర మోడీకి రాజమండ్రి కేంద్రంగా చేసుకుని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని పరిశీలించిన తర్వాత జవహర్ రెడ్డి మీద వేటు పడేటువంటి అవకాశం ఉంది. పిఎంఓ ఆఫీస్కు మాట్లాడి దాన్ని ఫాలో చేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తూ ఉంది. నిన్న అంటే ఆదివారం రోజున అమిత్ షా ధర్మవరం ప్రచారానికి వచ్చారు. ఆ సందర్భంగా రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకూల వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఇళ్లకు వచ్చి ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు, పార్టీ ఆఫీసుల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారు, వీటన్నింటిని కూడా కన్సల్టేట్ చేసి ఒక నివేదిక రూపంలో ఇవ్వడం జరిగింది. దాంతో చెల్లించిపోయినటువంటి అమిత్ షా ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అని చెప్పి భావించి ఆయన హోంశాఖ నుంచి ఫాలోఅప్ చేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి క్రమంలో రాజమండ్రి కేంద్రంగా చేసుకొని లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక నివేదికను అందజేసి
జవహర్ రెడ్డిని బదిలీ చేసేలాగా ప్రయత్నం చేయబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో నరేంద్ర మోడీ టూర్ జరుగుతుండగానే జవహర్ రెడ్డి బదిలీ ఖాయమని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. సో ఆయన బదిలీ అవుతారా కాదా అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.